అందరికి గుర్తుందా ఈ పాంప్లెట్? ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది, ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఇందులో పవన్ కళ్యాణ్, ఇందులో దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది. 2014లో ఇదే చంద్రబాబు గారు ఇదే పాంఫ్లెట్టు మేనిఫెస్టో అయితే పెద్దది ఇంటింటికి పంపించడం కష్టమని చెప్పి ఇలా పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడో తెలుసా? టీవీలలో ఊదరగొట్టాడు అడ్వర్టైజ్మెంట్లు. ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైళ్ళలో ఎక్కడ చూస్తే అడ్వర్టైజ్మెంట్లు కూడా కనిపించాయి. ఇందులో ఆయన చెప్పిన మాటలు, ముఖ్యమైన హామీలట, ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు. ఇప్పుడు కూడా పంపిస్తూ ఉన్నాడు. సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు. 2014లో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి. ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాడా? ఇందులో రెండో ముఖ్యమైన హామీ, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకెత్తారు.